హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దివ్యాని ఈరోజు మీకు చలిమిడితో ఇలా స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి మనకి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది అలాగే పూజలు కూడా స్టార్ట్ అయిపోయాయి కదా ఈ టైంలో చలిమిడ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇంట్లో వదిలేస్తూ ఉంటారు అలా పాడు చేయకుండా ఇలా వెన్నప్పాల టైప్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి రెండు నిమిషాల్లో మొత్తం అంతా కూడా ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటాయి అలాంటి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు వీడియోలో చూసేద్దాం చూసారు కదా ఇది చలిమిడండి ఇది నాకు కూడా ఇచ్చిందే సో నేను దీన్ని వేస్ట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి చూసారు కదా చలిమిడనేది ఈ విధంగా ఉంది కొంచెం గట్టిగా దీన్ని ఒకసారి బాగా నలుపుకొని దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాల్స్ చేసుకొని మనం ఎన్నప్పాల షేప్ ఉంటుంది కదా రౌండ్గా ఆ షేప్లో మనం చేసేసుకోవాలి అన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి చూసారు కదా ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను అన్నీ ఒకేసారి చేసేసుకున్నానండి లేదు కొంచెం పలచగా ఉంది అనుకుంటే కొంచెం కొంచెంగా చేసుకోవాలి లేదంటే అన్నీ కూడా మళ్ళీ కలిసిపోతాయండి సో ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి వీటిని ఎక్కువ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకోవాలండి లేదంటే ఇవన్నీ కూడా విరిగిపోతూ ఉంటాయి చూసారు కదా ఈ విధంగా మనం అప్పుడప్పుడు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి టేస్టీగా ఎన్నప్పాలు రెడీ అయిపోతాయండి రెగ్యులర్గా చేసుకునే ఎన్నప్పాల కన్నా ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది దీంట్లో కొబ్బరి ముక్కలు జీడిపప్పులు అన్నీ ఉంటాయి కదా చల్మిడిలో అవన్నీ కూడా నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇవన్నీ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా తోలుతుంది మనం చలిమిడితో చేస్తాం కదా సో లోపలంతా కూడా చలిమిడి టేస్ట్ వస్తుంది పైన చాలా క్రిస్పీగా వస్తుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పేపర్ నాప్కిన్స్ మీద తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎన్నప్పాల రెసిపీ రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారు కదండి చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దివ్యా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్